స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం పిఎల్ఎస్క్యూఎల్కి సంబంధించి కొన్ని టాపిక్స్ చూసాము. అన్ని ఇంట్రడక్షన్ అండ్ బ్లాక్ స్ట్రక్చర్ గురించి చూసాము. సో దానికి సంబంధించి అడ్వాంటేజెస్ కూడా చూసాం. సో ఈరోజు మనం చూడబోయే క్లాస్లో పిఎల్ఎస్క్యూఎల్ ఆర్కిటెక్చర్. సో వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్ మీన్స్, పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్స్ మనం ఎలా రన్ చేస్తాము, అండ్ ఎలా అంటే ఇక్కడ మనం టూ కాంబినేషన్స్ తీసుకున్నాం. ప్రొసీజరల్ లాజిక్ తీసుకున్నాం అండ్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ తీసుకున్నాం. సో ఈ టూ కాంబినేషన్స్ని మిక్స్ చేసి మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది మనం ఈరోజు ఆర్కిటెక్చర్లో చూద్దాము. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు, ఈ పిఎల్ఎస్క్యూఎల్ ఆర్కిటెక్చర్లో మనకి టూ ఇంజన్స్ ఉన్నాయి. ఆ టూ ఇంజన్స్ ఏంటి అంటే, దిస్ టూ సర్వర్స్, దట్ ఈస్ పిఎల్ఎస్క్యూఎల్ ఇంజన్ అండ్ ఒరాకిల్ సర్వర్. సో ఈ మొత్తం కలెక్షన్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ కాంబినేషన్ ఇంజన్ అంతా కూడా మనకి సెపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఏదైతే డేటాబేస్ రన్ చేసుకోవడం కోసం ఇన్స్టాల్ చేసుకుంటామో అప్లికేషన్, సో దట్ ఈస్ ఒరాకిల్ అయినా అవ్వచ్చు, లేదు మీరు ఏ అదర్ అప్లికేషన్ డెవలప్మెంట్ తీసుకున్నా కూడా, ఈ అన్నిటిలో కూడా మనకి ఇంజన్ అనేది ఇన్బిల్ట్గా మనకి ఇన్స్టలేషన్లో వస్తుంది. కాబట్టి ఎక్కడ మనం సెపరేట్గా దీన్ని ఇండిపెండెంట్గా ఎక్కడ మనం ప్రొడక్ట్ కింద మనం ఇన్స్టాల్ చేయాల్సింది నీడ్ లేదు. సో ఇది ఆల్రెడీ టెక్నాలజీలోనే మనకు ఒక రన్ టైమ్ ప్రాసెస్లో మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆర్కిటెక్చర్లో ఈ ఇంజన్స్ వర్క్ ఏంటి, సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, పిఎల్ఎస్క్యూఎల్లో ప్రతీది కూడా మనం బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. సో హియర్ పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్స్ అండ్ సబ్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ లైక్ ఓకే. సో ఏవైతే ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే మనకి ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో బ్లాక్స్ అండ్ సబ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మనం తీసుకుంటాము. సో ఈ పిఎల్ఎస్క్యూఎల్ రన్ టైమ్ సిస్టమ్, హియర్ ద పిఎల్ఎస్క్యూఎల్ ఈజ్ ఏ టెక్నాలజీ. ఇట్ ఈస్ నాట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఈజ్ నాట్ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, చాలామంది కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్స్లో వీడియోస్కి, ఏంటి అంటే మాకు ఈ కాన్సెప్ట్ సేమ్, ఇదే కాన్సెప్ట్, ఇదే లైన్స్ మేము ఎగ్జామ్లో ఇలానే రాయొచ్చా అని చెప్పి మీరు హ్యాపీగా రాసుకోవచ్చు, ఎక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, మనం ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఆ కాన్సెప్ట్కి జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. అంటే చెప్పేటప్పుడు నేను కొన్ని ఎక్కువ పాయింట్స్ చెప్పినా కూడా ఇక్కడ రాసే పాయింట్స్ కొన్ని మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నేను ఎప్పుడైతే మీకు వాయిస్ ఇస్తున్నానో ఆ వాయిస్ పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసి రాసుకుంటే మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఈ కొంచెమే మీరు రాస్తే మాత్రం ఇది సరిపోదు. సో మీరు ఇచ్చే క్వశ్చన్స్ అనేవి ఎన్ని మార్క్స్కి ఇస్తున్నారు ఏంటి అనేది దాన్ని కేటగిరీ చేసుకుని, దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విని ఈ వీడియో ఏదైతే వింటున్నారో ఆ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ అంతా మీ మైండ్లో ఉంటుంది, కాబట్టి దాన్ని మీరు కంటెంట్ కింద దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు మీ డౌట్ వచ్చేసి హ్యాపీగా మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్లో రాసుకోవచ్చు. సో ఎక్కడ మనకి ప్రాబ్లం ఏముండదు, మనం కరెక్ట్ రాస్తున్నామా, కాన్సెప్ట్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసామా అనేది ఇంపార్టెంట్, ఏ వేలో ఎక్స్ప్లెయిన్ చేసామో అనేది ఇంపార్టెంట్ కాదు. సో కంటెంట్ కరెక్ట్గా ఉండాలి, ఆ కంటెంట్ మనం ఇచ్చిన డయాగ్రామ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో అలా మ్యాచ్ అయితే చాలు, మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉంటే మీరు నో ప్రాబ్లం, మీరు హ్యాపీగా ఎగ్జామ్స్లో ఇది రాసుకోవచ్చు. మెయిన్ ద కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే కాన్సెప్ట్ మనకి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందో ఆటోమేటిక్గా మనం ఇంకా దాన్ని ఎలాబరేట్ చేసి రాయగలుగుతాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ని క్లారిఫైగా వినండి. సో ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ అనేది ఒక రన్ టైమ్ సిస్టమ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. సో ఇక్కడ మీరు హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది ఒక ఇండిపెండెంట్ కాదు, అంటే నాట్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ డిపెండెంట్. డిపెండెంట్ అని కూడా మనం కరెక్ట్గా చెప్పలేము. సో ఇది ఇన్బిల్ట్గా వచ్చేది, కాబట్టి మనం ఇక్కడ ఇండిపెండెంట్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ నాట్ యాన్ ఇండిపెండెంట్ ప్రోడక్ట్ అని చెప్పి మనం చెప్తాము. సో ఇది ఇన్బిల్ట్గా మనకి ఆల్రెడీ ఒరాకిల్లో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఆ ఇంజన్, దిస్ ఇంజన్
ఎక్కడా ఇన్స్టాల్ అవుతుంది అంటే ఒరాకిల్ సర్వర్ ఆర్ ఎనీ అప్లికేషన్స్. మనం ఏదైతే రన్ చేయడానికి అప్లికేషన్స్ తీసుకుంటున్నామో డెవలప్మెంట్ టూల్స్ కింద ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో కూడా మనకి ఈ ఇంజన్ అనేది ఉంటుంది. అలానే ఇంకా మనకి ఒరాకిల్ ఫార్మ్స్ బిల్డర్స్, ఒరాకిల్ రిపోర్ట్స్ బిల్డర్స్ ఇలా కొన్ని ఉంటాయి. అలా ఎలాంటివి తీసుకున్నామో అప్లికేషన్స్ అందులో మనకి ఈ పిఎల్ఎస్క్యూఎల్ ఇంజన్ అనేది ఇందులో ఉంటుంది. సో ఇక్కడ మనకి టూ ఎన్విరాన్మెంట్స్ కింద మనం చెప్తాము. అంటే పిఎల్ఎస్క్యూఎల్లో మనకి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అంటే పిఎల్ఎస్క్యూఎల్ can reside in two environments. So, ఏంట టూ ఎన్విరాన్మెంట్స్ అంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఒరాకిల్ సర్వర్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఒరాకిల్ టూల్స్. సో ఈ టూ ఎన్విరాన్మెంట్స్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి డయాగ్రామ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం మనకి ఎక్స్ప్లెనేషన్ అంతా ఈ డయాగ్రామ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ అంటే మనం ఏదైతే పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ రాసామో ఆ పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ నుంచి మనకి పిఎల్ఎస్క్యూఎల్ ఇంజిన్కి సెండ్ అవుతుంది. అంటే అది ప్రొసీజరల్ లాజిక్ ప్రోగ్రామ్ అయినా ఎస్క్యూఎల్ అయినా కూడా ఏదైనా కూడా ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది, పిఎల్ఎస్క్యూఎల్ ఇంజిన్కి వెళ్తుంది డైరెక్ట్గా. ఆఫ్టర్ దట్ పిఎల్ఎస్క్యూఎల్ ఇంజన్లో మనం ఏం చేస్తున్నాము అంటే క్యాటగిరీస్ చేస్తున్నాం. సో హియర్ అగైన్ ద పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్. ఈ పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ ఆ వచ్చిన ఏదైతే ఉందో అప్లికేషన్ దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి డివైడ్ అవుతుంది. అంటే ఇది ప్రొసీజరల్ లాజిక్ అయితే కనుక ఇది ప్రొసీజరల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్కి వెళ్ళిపోతుంది. ఇందులో ఎక్కడైనా కూడా ఎస్క్యూఎల్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే కనుక అది ఎస్క్యూఎల్ అన్నీ కూడా ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ పార్ట్ని మనం ఏమంటాము అంటే ఒరాకిల్ సర్వర్ అంటాము, ఈ పార్ట్ని పిఎల్ఎస్క్యూఎల్ ఇంజన్ అంటాము. సో ఇక్కడ ప్రొసీజరల్ లాజిక్కి సంబంధించి పెర్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఎస్క్యూఎల్కి సంబంధించి పెర్ఫామ్ అయిన తర్వాత మనకి టూ కాంబినేషన్స్లో మనకి అవుట్పుట్ అనేది అక్కడ షో ఆఫ్ అవుతుంది. సో పిఎల్ఎస్క్యూఎల్ ఆర్కిటెక్చర్లో మనం మెయిన్గా చెప్పాల్సిన టూ ఎన్విరాన్మెంట్స్ ఏంటి అంటే ఒరాకిల్ సర్వర్ అండ్ ఒరాకిల్ టూల్స్. ఈ టూ కాంబినేషన్స్తో మనం ఏం చేస్తాము అంటే పిఎల్ఎస్క్యూఎల్ ఇంజన్ని రన్ చేస్తాము. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం పిఎల్ఎస్క్యూఎల్లో టూ కాంబినేషన్స్ అంటే ప్రొసీజరల్ లాజిక్ దట్ ఈస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, అలానే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్కి సంబంధించిన కమాండ్స్ మనకి తెలిసి ఉండాలి, అంటే మినిమం బేసిక్ థింగ్స్. నేను అగైన్ మళ్ళీ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ మనం అక్కడ వరకు వెళ్ళే ముందు ఈ పిఎల్ఎస్క్యూఎల్కి సంబంధించి ఎస్క్యూఎల్ మెయిన్ కమాండ్స్ అన్నీ మనకి తెలిసి ఉండాలి. ఆ తర్వాతే మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్స్ అనేవి మనం రాయగలుగుతాము. ఇక్కడ ఈ టూ ఎన్విరాన్మెంట్స్ కూడా ఒకదానికొకటి డిపెండ్ అవ్వవు, ఈ బోత్ అనేవి కూడా మనకి ఇండిపెండెంట్. సో ఇది కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతారు, ఇండిపెండెంట్ ఈచ్ అదర్. సో రెండిటికి మనకి సంబంధం లేదు, రెండు కూడా ఒకదానికొకటి ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అలానే ఒరాకిల్ సర్వర్కి మనం సబ్ ప్రోగ్రామ్స్గా రిఫర్ చేస్తూ ఉంటే ఎనీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనం ఈ డేటాబేస్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ వన్ అప్లికేషనే కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ అంటే పిఎల్ఎస్క్యూఎల్ కోడ్ కెన్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్ ద ఒరాకిల్ సర్వర్. ఒరాకిల్ సర్వర్లో పిఎల్ఎస్క్యూఎల్ కోడ్ మనం స్టోర్ చేస్తే ఎలా స్టోర్ అవుతుంది, యాజ్ ఎ సబ్ ప్రోగ్రామ్స్గా స్టోర్ అవుతుంది. సో అలాంటివి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో మనం డేటాబేస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా కూడా మనం దాన్ని రిఫర్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ ఆర్కిటెక్చర్. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో, వేరియబుల్స్, డేటా టైప్స్, ఇలా అవన్నీ కూడా మనకి పిఎల్ఎస్క్యూఎల్లో ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏమేంటి డేటా టైప్స్, ఏమేంటి ఐడెంటిఫైయర్స్, ఇలా మనకి ఆల్రెడీ టోకెన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.